నమస్తే వెల్కమ్ టు థర్డ్ వాయిస్ గుండు సూది కథ అని వదిలేస్తే వజ్రాయుధంలా మారింది ఇది కాంగ్రెస్ పార్టీ మనసులో జగన్పై ఉన్న మాట ఎందుకంటే ఓదార్పు యాత్రకి పూర్తిగా అనుమతి ఇవ్వకుండా అప్పుడు ఇబ్బందికి గురి చేస్తే ఓదార్పు యాత్ర కోసం పార్టీని వీడి బయటకొచ్చి ఒంటరిగా ఓదార్పు యాత్ర చేపట్టి రెండు వేల పదకొండులో ఇద్దరు ఎమ్మెల్యేలతో మొదలై ఇప్పుడు ఏకంగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి వైపే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చూస్తోంది ముఖ్యంగా సోనియా గాంధీ జగన్ వైపే దృష్టి సారించింది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఏపీలో దాదాపు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది అక్కడక్కడ అరకొరగా గల్లీ లీడర్లు ఉన్నా కానీ వాళ్ళ ప్రభావం అంతగా లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీ లేదనే చెప్పాలి ఈ పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ను బతికించుకోవాలంటే ఒకవేళ కాంగ్రెస్ని బతికించడం కష్టం అనుకున్నప్పుడు ఆ స్థాయిలో మద్దతు కావాలంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి రావాలి లేదా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చేది ఎలాగో జరగదు కాబట్టి ఖచ్చితంగా మద్దతు అనేది తీసుకోవాలి ఈ నేపథ్యంలో ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇప్పటికే మోదీ హవా ఆ గ్రాఫ్ అనేది దేశంలో తగ్గుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఒక వ్యూహాలతో వెళ్తే తప్ప రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి బీజేపీని ఢీ కొట్టడం కాంగ్రెస్ పార్టీకి అసాధ్యం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల్లో బలమైన శక్తులు బలమైన పార్టీలను వెంటనే కలుపుకుపోతే తప్ప పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి తిరిగి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడం అనేది కష్టసాధ్యం ఇలా రెండు వేల ఇరవై నాలుగు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకపోతే ఆ తర్వాత అనేది చెప్పనక్కర్లేదు పరిస్థితులు ఎలా ఉంటాయో కాబట్టి టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగుని పెట్టుకున్న కేంద్రం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తుంది మీకు తెలిసిందే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెలుపులో వ్యూహాలు రచించడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి ముఖ్యంగా ఆ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు ఈ ప్రశాంత్ కిషోర్ ఆసరాగా అంటే ప్రశాంత్ కిషోర్ మధ్యవర్తిగా జగన్మోహన్ రెడ్డిని ఏదైతే ఒప్పించి మద్దతు కోరే ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఓదార్పు యాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే తప్పులు చేసిందో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఇబ్బందులు పెట్టిందో అవన్నీ కూడా తప్పడడుగులను తేల్చుకున్న కాంగ్రెస్ అధిష్టానం అవి సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కేంద్ర నాయకత్వం సమావేశమైనప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో అలా చేసి ఉండకూడదు అలా చేయబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి దేశంలో దాపురించిందనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది ఎందుకంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలు కాంగ్రెస్ విషయానికి దాదాపు కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డిని దూరం చేశాయి ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదు తర్వాత అలా కాదని పార్టీని వీడి ఓదార్పు యాత్ర చేపట్టినా కానీ అక్రమ ఆస్తుల పేరుతో ఆరోపణల పేరుతో జైల్లో పెట్టారు ఇలా ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ మీద జగన్ మనసు విరిగాల చేసింది ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు రావాలంటే జగన్ని ఒప్పించాలి ఏదైతే ఆ మద్దతు కూడగట్టాలంటే మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధిష్టాన పెద్దల వల్ల కాదు వీళ్ళకు ఉన్న ఒక్కటే ఒక్క మార్గం ప్రశాంత్ కిషోర్ కాబట్టి ప్రశాంత్ కిషోర్ ద్వారా ఇప్పటికే మంత్రాలు మొదలయ్యాయి జగన్మోహన్ రెడ్డిని కూల్ చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే అది బలమైన మద్దతు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ దీది అదేవిధంగా స్టాలిన్ వీళ్ళిద్దరికీ గెలుపుకి కారణమయ్యారు కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యూహాలు అందించడం అంటే చిన్న విషయం కాదు మోదీకి ఇది కా ఒక రకంగా చెప్పాలంటే మోదీ ఇరకాటంలో పడినట్టే మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో సోనియా గాంధీ కాంగ్రెస్ అధిష్టానం కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో గతంలో చేసిన తప్పులు ఇప్పటికే తెలుసుకోవడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితిలో ఏదైతే ప్రశాంత్ కిషోర్ ద్వారా మధ్యవర్తిత్వం నడిపి మధ్యవర్తిత్వం చేసి సాధ్యమైనంత త్వరగా జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడగట్టడం రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి మావైపే ఉన్నాడు అంటే ఏపీలో ఖచ్చితంగా బలమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మద్దతుతో ముందుకెళ్తుందనే సంకేతాలైతే పంపడానికి సోనియా గాంధీ సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో ఈ విధంగా ప్రయత్నాలు ఇప్పటికే వేగవంతం చేశారు ఎందుకంటే ఎవరైనా కానీ సమర్థవంతమైన నాయకుడిని వదులుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు అనేవి ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూసింది కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆ పరిణామాల నుంచి కాంగ్రెస్ తేరుకోవాలంటే ఇప్పటికే రాహుల్ గాంధీ ఏవైతే వ్యూహాలు అవలంబించారో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇప్పటివరకు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని విషయాల్లో బోల్తాపడుతూ వచ్చారు మోదీ రెండుసార్లు తిరుగులేని గెలుపును సొంతం చేసుకున్నారు ఇప్పటికీ కూడా అదే విధంగా మొండిగా వెళ్తే తిరిగి రెండు వేల ఇరవై నాలుగు కూడా గెలుపు విషయం మర్చిపోవచ్చు అందుకే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి గాలం వేసింది సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధిష్టానం ఏం జరుగుతుందో చూడాలి ఇప్పటివరకు కూడా అనేక రకాలుగా తమను బాధ పెట్టిన పార్టీలోకి మద్దతు ఇవ్వాలన్నా ఆ పార్టీకి సపోర్ట్ చేయాలన్నా కానీ కష్టమైన పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తో చూడాలి ఈ విషయానికి మొత్తానికైతే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా సోనియా కన్ను జగన్ వైపు పడిందని చెప్పవచ్చు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరుతుందో ఈ విషయంలో మీరేమంటారు మీ అభిప్రాయం చెప్పొచ్చు ఎందుకంటే గతంలో జరిగిన అందరికీ తెలిసిందే సోనియా గాంధీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తే ఎలా ఉంటుంది ఒకవేళ మద్దతు ఇవ్వకుండా జగన్ ఒంటరిగానే ఉంటే ఎలా ఉంటుంది లేదా బీజేపీతో ఉంటే ఎలా ఉంటుంది అనేది కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు నమస్తే